పట్టణ పేదలు ఆత్మగౌరవంతో సగర్వంగా జీవించేలా తీర్చిదిద్దిన టిట్కో గిళ్ల పంపిణీని ఏపీ సర్కార్ వేగవంతం చేసింది. దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో భారంగా గడిపిన బడుగు జీవులు ఇప్పుడు టిట్కో గృహాలకు యజమానులుగా మారబోతున్నారు. తొలి విడతలో ఇప్పటికే 48,000 పైగా ఇళ్లను పంపిణీ చేయగా, రెండో దఫలో మరో 40,000 పైగా యూనిట్లను పేదలకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శుక్రవారం కావులు నుంచి మొదలయ్యే టిట్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ జూన్ చివరి వరకు కొనసాగనుంది. కావులి మున్సిపాలిటీలో అన్ని వసతులతో పూర్తి చేస్తున్న 2,112 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేయనున్నారు. ఈ నెల 29న శ్రీకాకుళంలో 1,280 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇక తొలి విడతలో 48,416 టిట్కో ఇళ్లను పంపిణీ చేయగా, మరో దఫాలో 40,000 పైగా ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ నాటికి మొత్తం 100,000 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందించారు అధికారులు. సిఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్ల టిట్కో ఇళ్ల పంపిణీ మే నెల మొదటి వారంలో మొదలు కానుంది. మే రెండో వారంలో గుంటూరు, విశాఖ జిల్లాల్లోని యుఎల్బిల్లో ఇళ్లను అందజేయనున్నారు. గుడివాడలో భారీ స్థాయిలో నిర్మించిన 8,912 టిట్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని యోచిస్తున్నారు అధికారులు. అనకాపల్లి యుఎల్పిలో జూన్ మొదటి వారంలో టిట్కో ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నారు. సత్యనారాయణపురంలో 3,256 యూనిట్లు, చిత్తూరులో 2,832, పొంగనూరులో 1,536, నరసరావుపేటలో 1,504 యూనిట్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. మున్సిపాలిటీల పరిధిలో నివసించే నిరుపేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలకు అనువుగా G+3 అంతస్తులో 300, 365, 430 చదరపడుగుల్లో టిట్కో ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తోంది. లబ్ధిదారులపై ఏమాత్రం భారం పడకుండా వారి పేరిట ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ దఫాలో 17 ప్రాంతాల్లో మొత్తం 40,728 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 88 యుఎల్పిల్లో 163 ప్రాంతాల్లో టిట్కో ఇళ్లను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 24 ప్రాంతాల్లో 100% ఇళ్ల పంపిణీ పూర్తయింది. కాబోలి, పాత్రుని వలసలో కూడా శుక్ర శనివారాల్లో 100% పంపిణీ పూర్తవుతుందని టిట్కో ఎండి చిత్తూరు శ్రీధర్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లంటూ లేని నిరుపేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 21.25 లక్షల గృహాలను నిర్మిస్తున్నారు. ఈ స్థాయిలో ఇల్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరు. ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నారు.